జరిగినటువంటి రూట్ వాచ్లో సిద్ధాపురం నుంచి వచ్చినటువంటి నాటసారాన్ని 20 లీటర్లను మరియు ఒక సుజుకి ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేయడం జరిగింది. ముద్దాయిలు పారిపోయారు. అంతేకాకుండా గోపవరం చెందినటువంటి వెల్సాబ్ నిరవుడు వెంకట స్వామిని అరెస్ట్ చేసి 18 డిఎస్పీ విస్కీని సీజ్ చేయడం జరిగింది. నవోదయం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు నంద్యాల తాలూకా పరిధిలో 113 మందిని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. అందులో ఇద్దరిని ఎంఆర్ఓ గారు కన్విక్షన్ చేయడం జరిగింది. 50,000 ఒక్కొక్కరితో కట్టించడం గవర్నమెంట్ ఇప్పుడు జమ చేయడం జరిగింది. ఈ సందర్భంగా చెప్పడం ఏంటంటే, ఇప్పుడు నవోదయం స్టార్ట్ అయిన 1 ఫిబ్రవరి నుంచి తీసుకుంటే ఇప్పటి వరకు 90% పైగా తగ్గిపోయింది. ఇంకా అక్కడక్కడ ఒక అర్జనపేటలో అక్కడక్కడ కొన్ని చెంచుగూడల్లోనే ఉంది సారాయి. అది కూడా పూర్తిగా కంట్రోల్ చేయడం కోసం మా వంతు ప్రయత్నం కంబైన్డ్గా డిప్యూటీ కమిషనరు ఎస్ఎస్ సూపరింటెండెంట్ గారి సహకారంతో మరియు పోలీస్ రెవెన్యూ సిబ్బంది సహకారంతో కలిసి దాడులు చేస్తున్నాము. ఇంకా ఎవరైనా నాటసారా ఇంకా అక్కడక్కడ చేస్తూ ఉంటే పూర్తిగా మానుకొని ఆ నాటసారా అనేదే కనిపించకుండా ఉండాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాము. ఇందులో భాగంగా ఒక 90% పైగా సక్సెస్ అయితే సాధించినాము. మిగిలినది కూడా అది కూడా అవసరాన్ని బట్టి ఎక్కడెక్కడ తయారు చేస్తున్నారు అది కూడా పూర్తిగా తీసేయడానికి ప్రయత్నం చేస్తున్నాము.